సో ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏం చూడండి, టు డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ బై డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్, యూవి మెథడ్, యూవి గ్రాఫ్ మెథడ్, 1/U 1/V మెథడ్. సో ఈ పద్ధతుల ద్వారా కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ను మనం ఈ వీడియోలో కనుక్కోబోతున్నాం. సో మొత్తం మీదుగా ఇక్కడ ఆపరేటర్స్ ఒకసారి చూడండి. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ వి షేప్డ్ స్టాండ్ అండ్ దిస్ ఈస్ ద వి షేప్డ్ స్టాండ్ అండ్ స్క్రీన్, దిస్ ఈస్ ద స్క్రీన్ ఇల్యూమినేటెడ్ వైర్ మెష్. సో ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఫిక్స్ చేయబడింది మెష్. ఓకే, మీటర్ స్కేల్, సో దిస్ ఈస్ ద మీటర్ స్కేల్. సో లోపల బల్బ్ని ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే లైట్ ఆన్ చేస్తామో ఆ లైట్ అనేది ఈ మిర్రర్ మీద పడి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో టేబుల్ చూడండి ఫస్ట్, ఎలా వాల్యూస్ తీయాలనేది. ఇక్కడ టేబుల్లో ఫస్ట్ కాలం వచ్చేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని ఉంది. అంటే ఈ సోర్స్కి ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో దాని యొక్క లెంత్. మనం 35 దగ్గర నుంచి 30 35 40 45 అలా చేసుకుంటూ వెళ్తాం. ఒక 6 రీడింగ్స్ మనం తీయాలి. ఓకే రైట్, వన్ ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి యు, 1/U చేయాలి దాన్ని. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకు 1/ చేయాలన్నమాట. సో ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ లెన్స్ నుంచి స్క్రీన్కి మధ్య ఉన్న దూరం. సో దీన్ని మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇమేజ్ డిస్టెన్స్ వి. ఈ వచ్చిన వి వాల్యూకి 1/V కనుక్కోవాలి. సో ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటంటే F=UV/U+V. యూ వాల్యూ తెలుసు, వి వాల్యూ తెలుసు. సో యూవి ప్రోడక్ట్ చేసి U+V కనుక్కోవాలి. అంటే ఇది ఇది కూడాలి. సో ఈ రకంగా ఫోకల్ లెంత్ను మనం కనుక్కోవాలి. డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ ద్వారా కనుక్కుంటున్నాం. ఫస్ట్ మనం 35 దగ్గర స్కేల్ని మనం సోర్స్ నుంచి 35 డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ 35 డిస్టెన్స్లో. ఓకే, అయితే దీని యొక్క లైట్ ఈ మీ కాన్కేవ్ మిర్రర్ మీద పడి ఈ స్క్రీన్ మీద పడేలాగా మనం అడ్జస్ట్ చేయాలి. ఈ స్క్రీన్ని మనం జరుపుకుంటూ వస్తే, బాగా గమనించండి, జరుపుకుంటూ వెళ్తే ఒకనొక టైంలో ఆ మెష్ క్లియర్గా ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే క్లియర్గా ఫామ్ అవుతుందో అక్కడ మనం ఆపేస్తాం. సో వెనక్కి వెళ్తే బ్లర్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ని మనం స్క్వేర్ ద్వారా మెజర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, సో అదేమో 35 దగ్గర పెట్టాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ ద్వారా మనం డిస్టెన్స్ని కొలచాలి. సో 0 నుంచి ఎంత వరకు వచ్చింది, 38 వరకు అలా వచ్చింది. ఏది 35 డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు 35 దగ్గర వచ్చింది. ఇప్పుడు సేమ్ అలానే మనం 40 దగ్గర పెట్టాలి. సో 40 దగ్గర క్లియర్ ఇమేజ్ మనం ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ డిస్టెన్స్ని మనం మళ్ళీ మెజర్ చేసుకోవాలి. సో 0 నుంచి సో ఒక 35 దాకా వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ అలానే 45 దగ్గర మనం ఈ కాన్కేవ్ మిర్రర్ని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో చూడదు. సో ఇప్పుడు చూడండి, దగ్గరికి వచ్చే కొద్దీ మెష్ అనేది అక్కడ క్లియర్ కట్గా ఏర్పడాలి. సో బ్లర్ అయింది. సో ఇప్పుడు క్లియర్ ఇమేజ్ ఉంది, ముందుకు వస్తే బ్లర్ అవుతుంది. సో ఇక్కడ ఆపేసి ఇక్కడ డిస్టెన్స్ని మనం మెజర్ చేయాలి. సో ఇలా, సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 0 to 32 సంథింగ్ వచ్చింది, 32 దాకా వచ్చింది. రైట్, సో ఈ విధంగా అలా 50 దగ్గర 55 దగ్గర 60 దగ్గర ఒక 6 రీడింగ్స్ మనం తీస్తే ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్లే. సో 60 దగ్గర పెట్టున్నాం, లాస్ట్ వాల్యూ తీద్దాం. సో ఇక్కడ క్లియర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో గమనించండి. సో ఇప్పుడు బ్లర్ అవుతుంది, క్లియర్ ఇమేజ్ ఫామ్ అయింది, వెనక్కి వస్తే బ్లర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద క్లియర్ ఇమేజ్ అట్ ద డిస్టెన్స్ 60 సెంటీమీటర్స్. రైట్, ఇప్పుడు 25 నుంచి వాల్యూస్ తీశారు, మనం 35 నుంచి తీసాం. ఎక్కడి నుంచి అయినా సరే ఒక 6 రీడింగ్స్ తీయాలి. మినిమం 25 లోపలైతే తీయద్దు, ఎందుకంటే దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది 18 to 24 మధ్యలో వస్తుంది కాబట్టి వాల్యూస్ రాకపోవచ్చు. సో బెటర్ టు టేక్ ఫ్రమ్ ద వాల్యూస్ 30 సెంటీమీటర్స్. ఈ రకంగా యూవీ వాల్యూస్ వచ్చిన తర్వాత UV/U+V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 6 రీడింగ్స్ తీసాం కదా, 6 టైమ్స్ కూడాను 20 CM 20 CM 20 CM. సో 20 20లోనే ఆన్సర్ వచ్చింది. సో లాస్ట్ కాలం అంతా కూడా సేమ్ వచ్చింది. ఎలా చేస్తారు, సో ఇక్కడ వచ్చిన లాస్ట్ కాలం వాల్యూస్ అన్నింటినీ కూడా యావరేజ్ వాల్యూ తీస్తున్నాం. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, కాబట్టి టోటల్ సమ్ బై 6 వేస్తే మనకు ఫోకల్ లెంత్ 20.21 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే రైట్, ఇప్పుడు గ్రాఫ్స్ గీయాలి. ఎలా అంటే చూడండి, మోడల్ గ్రాఫ్స్ ఇక్కడ ఉంటాయి.
సో యూకి వీకి గ్రాఫ్ గీసినప్పుడు ఈ రకంగా మనకు ఇమేజ్ అనేది రావాలి. అలాగే 1/U కి 1/V కి మనం గ్రాఫ్ వేసినప్పుడు ఇలాంటి ఒక గ్రాఫ్ మనకు రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మోడల్ గ్రాఫ్ యూవీకి గ్రాఫ్ గీసినప్పుడు ఈ రకంగా గ్రాఫ్ రావాలి. సో ఆ వాల్యూస్కి మనం సబ్స్టిట్యూట్ చేసి గ్రాఫ్ గీస్తే స్కేల్ ఖచ్చితంగా రాయాలి, మర్చిపోకూడదు. సో సేమ్ గ్రాఫ్ వచ్చింది, మోడల్ గ్రాఫ్ తగ్గట్టుగానే కరెక్ట్ వాల్యూస్ కాబట్టి కరెక్ట్ ఫిగర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, 1/U 1/V గ్రాఫ్ గీస్తే ఇలా ప్లాట్ అవ్వాలి గ్రాఫ్. సో ఆ వాల్యూస్ని మనం ప్లాట్ చేస్తే ఈ రకంగా గ్రాఫ్ వచ్చింది, సేమ్ గ్రాఫ్. సో చూడండి, స్కేల్ రాయడం మర్చిపోకూడదు, రైట్. సో ఈ రకంగా ఇక్కడ నుంచి కూడా మనం ఫోకల్ లెంత్ని రాబట్టాం. చూడండి, గ్రాఫ్ నుంచి చూడండి ఓఏ ఓబి వాల్యూస్ ని కనుక్కొని, ఓకే ఇక్కడ చూడండి ఎక్కడైతే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో, ఇది ఏ, ఇది ఓ, ఇది బి. సో ఓఏ వాల్యూ ఓబి వాల్యూని మనం గ్రాఫ్ నుంచి తీసుకుంటాం. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చూడండి, యూవీ గ్రాఫ్ మెథడ్, యూవీ గ్రాఫ్ నుంచి మనం ఎట్లా తీసుకుంటాం, ఓఏ వాల్యూ వచ్చేసి 56 వచ్చింది. సో అదేవిధంగా ఓబి వాల్యూ 50 వచ్చింది. సో గ్రాఫ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ కూడా ఫోకల్ లెంత్ 20లోనే వచ్చింది. సో సేమ్ అలానే 1/U 1/V గ్రాఫ్ నుండి ఓఏ ఓబి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎలా, ఇక్కడ చూడండి ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అది ఓఏ, ఇది ఓ. ఎక్కడైతే వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ వచ్చేసి ఓబి. సో ఇక్కడ నుంచి ఓఏ ఓబి వాల్యూస్ రాసుకొని 50 50 వచ్చాయి. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 20 అనేది ఫోకల్ లెంత్ వచ్చింది. సో ఏ రకంగా చేసినా ఒక మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాల్యూస్ కూడా సేమ్గా వచ్చాయి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్.